Rekha! నా కొడుకు నీ కంటికి బజారు మనిషిలా కనిపిస్తున్నాడా? ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో తిరుగుతున్నాడనే కదా నీ అనుమానం? అది కాదే, ఆ రోజు నువ్వు చేసిన అవమానం తట్టుకోలేక స్నేహితుల రూమ్లో రాత్రి పగలు తాగుతూ ఉన్నాడే. మీ మామగారిని తీసుకురమ్మని పంపిస్తే అక్కడి నుంచి వాడు మాయమైపోయాడు. ఇన్నాళ్ళు నీకు భర్త అంటే ప్రేమే లేదనుకున్నాను, ఇప్పుడు గౌరవం కూడా లేదని తెలిసింది. నీ కోసం వాడి మీద చేయి చేస్తున్నాను చూడు, తప్పు నాది. ఎప్పుడైతే ఆయన పరాయి ఆడవాళ్ళతో తిరుగుతున్నాడని తెలిసిందో ఆయన జీవితంలో నేను ఉండలేననిపిస్తుంది. ఇప్పుడు నువ్వు నామే చేయి చేసుకున్నావు చూడు, ఈ ఇంట్లో ఉండకూడదనిపిస్తుంది. వెళ్ళిపోతాను, చచ్చినా మళ్ళీ ఇంటి గుమ్మ తొక్కను. రా అత్త. చికెన్ ఎదిరిపోయింది అక్క, కేక. తిండికి ముఖం వచ్చినట్టు ఏమిట్రా కక్కుర్తి? నువ్వుకో బాబా, అక్క నా కోసం ఇన్ని ఐటమ్స్ చేస్తే ఒక్కసారి చూసాక మనసు ఆగట్లేదు. అమెరికాలో ఇవన్నీ దొరకవా? అక్కడ డేటింగ్ ఎంత నేచురల్, డైటింగ్ ఎంత కామన్ అక్క. ఉదయం ఉప్మా, మధ్యాహ్నం సాంబార్తో కప్పు రైసు, సాయంత్రం ఓ చపాతి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, హెల్త్ కోసం అప్పుడప్పుడు జొన్నకూడు కూడా తింటాను. దాన్ని డేటింగ్ అంటారా? ఇక్కడ చిప్పకూడు అంటారు. దాన్ని జైల్లో ఖైదీలకు పెడతారా? కొంపతీస్ బాగా కనుమని వచ్చిందా? ఓవర్ బిల్డప్ ఇస్తే అంతే మరి. అది కాదు బావా, నా హెల్త్ గురించి నాకన్నా నా పని వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఎంత బతిమల్నా కొంచెం కూడా ఎక్కువ పెడతారు తెలుసా, అంత కండిషన్ గా ఉంటారు మరి. అదేం కండిషన్ రా, నువ్వు జీతాలిస్తే బతికే వాళ్ళని నువ్వు బతిమలాడుకోవడం ఏంటి? అమెరికాలో అంత స్ట్రిక్ట్ గా ఉంటారు మరి, అందుకే ఆ దేశం అంత ముందుకెళ్తుంది. ఇండియాలో ఉన్నదని నీకేం తెలుసు. డాడీ, హాయ్ రేఖ. హాయ్ ఆంటీ. రేఖా బా, కరెక్ట్ టైంకి వచ్చారు, రండి. కమాన్ కమాన్ కూర్చోండి. ఏంటి ఆ కన్నీళ్ళు, మళ్ళీ ఏం జరిగింది? జరగాల్సిన శాస్తి ఎప్పుడో జరిగింది. మొగుడు వద్దు, సంసారం వద్దు, అసలు ఆ కొంపే వద్దని నెత్తునోరు బాదుకున్నాను. నా మాట ఎవరైనా వినిపించుకున్నారా? తాళి సంసారం అని ఏవేవో మాయ మాటలు చెప్పి పంపించింది నీ పెళ్ళం, అందుకే ఇది అలసైపోయింది. ఏం చేసినా అడిగే దిక్కు లేదన్న ధైర్యంతో నీ వియ్యపురాలు దీని చంప చెల్లు అనిపించింది. ఏంటి నా బిడ్డ మీదే చేయి చేసుకుందా? ఇది మన రేఖకు మాత్రమే జరిగిన అవమానం కాదు బావా, మొత్తం మన కుటుంబానికే జరిగిన అవమానం. నువ్వు నోరు మీరా, కోపం అంటే ఏంటో తెలియని వదిని గారు దీని మీద చేయి చేసుకున్నారంటే ఇదేదో పెద్ద రాద్ధాంతమే చేసి ఉంటుంది. నిజం చెప్పవే, ఏం చేసావు? ఇంతవరకు నా బిడ్డ మీద నేనే కన్నీర చేయలేదు, చెయ్యెత్తి ఒక చిన్న దెబ్బ కూడా కొట్టలేదు. డాడీ, ఇంత జరిగిన తర్వాత నేను తిరిగి ఆ ఇంటికి వెళ్ళను. నన్ను చెంప దెబ్బ కొట్టిన ఆ మనిషి ముందు
జీవితాలు ఉంచుకుని కాపురం చేయలేను. మరేం చేస్తావే, నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? నా గురించి నాకు భయం లేదు, రాజీ పడి బతకలేను. నేను ఆయనకు విడాకులు ఇచ్చేస్తాను, దీనికి తిరుగులేదు. డాడీ, విడాకుల మీద సంతకం పెట్టడానికి నేను సిద్ధం. ఆయన చేత సంతకం పెట్టించే బాధ్యత మీది. అదేం మాట్లాడుతుందో మీకు అర్థమైందా? బాగా అర్థమైంది అక్క. రేఖ తగదంపులు చేసుకుని వచ్చేసింది, ఇక చస్తే ఇంటికి వెళ్దంతే. నువ్వు నోరు మీరా, మీరేం మాట్లాడరు ఏంటండి? ఆ రోజు ఈ మహాతల్లిని అక్కడికి పంపించొద్దన్నాను, రేఖకు తోడుగా ఉంటుందని పంపించారు. చిన్నపిల్ల ఏదో తొందర పడితే నచ్చ చెప్పాల్సింది పోయి వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. మీ అక్క బ్రతుకులాగే మీ కూతురు బ్రతుకు కూడా తయారైతే మీరు తట్టుకోగలరా? ఏంటే అక్కడికి నేనేదో వాళ్ళిద్దరిని విడదీసినట్టు మాట్లాడతావేంటి? నేనున్నాను కాబట్టే నీ కూతురు ప్రాణాలతో ఇంటి నుంచి బయటపడింది, లేకపోతే ఎప్పుడో చంపేసేవాళ్ళు. చాలే ఆపు, నీ తప్పుని నువ్వు సమర్థించుకోవాలని చూడకు. ప్రాణాలు తీసే మనుషులు ఈ ఇంట్లో ఉన్నారు గాని ఆ ఇంట్లో లేరు. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. దాని కాపురం చెడగొట్టాలని కంకణం కట్టుకున్నావుగా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? చూసావా చూసావా నీ పెళ్ళం ఎలా మాట్లాడుతుందో. పోనీలే, ఏదో ఆవేశంలో అనింది. చూడు, నీ కూతురు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే ప్రాణానికి ప్రమాదం. అదేదో అడిగిందిగా సంతకాలు పెట్టించమని, ఆ పనిలో ఉండు ముందు. బావు కూడా అదే మంచి పని అని డిసైడ్ అయిపెట్టున్నాడు కదా బావా. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే. రేఖ మైనస్ గుణ ఇజ్ ఈక్వల్ టు సత్తిగడి పెళ్ళి. సవాసర సత్తి, నీ అంత గొప్పవాడు లేడనుకో. సంతకం పని బావ చూసుకుంటాడు, రేఖ సంగతి మనం చూసుకోవాలి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ పడే ప్రమాదం ఉంది. నా కోసం ఎవరైనా వస్తే వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టు, నేను రిజిస్ట్రేషన్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఓకే. రండి బావు గారు. మొన్న ఒక సైట్ అమ్మటానికి అడ్వాన్స్ తీసుకున్నానని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ పని మీదే వెళ్తున్నాను. మీరు ఎదురొచ్చారు, పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అనుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువే పలుకుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఎక్కడ ఇవ్వాలో చెప్పండి. స్టాప్ ఇట్. ఏమైంది బావు గారు? నా కూతురు కంట్లో నీళ్లు తిరగకుండా చూసుకుంటారని నా కూతురు నీ ఇంటి కోడలుగా చేశారు, కానీ నీ కొడుకుతో పాటు నీ వాళ్ళందరూ తన జీవితంతో ఆడుకుంటున్నారు. ఏమైంది బావు గారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నీ కొడుకు ఆశ్రయంలో ఉన్న ఆడదాన్ని నీ నట్టింట్లో యాసిడ్ పోసి తగిలేశాను. నాకు కోపం వస్తే ఎంతటి రాక్షసుడో తెలిసి కూడా నీ భార్య నా కూతురు మీద చేయి చేసుకుంది. ఏంటి మీరనేది? లక్ష్మి రేఖను కొట్టిందా? కొట్టింది కాబట్టే నా కూతురు ఏడ్చుకుంటూ నా ఇంటికి వచ్చింది. లక్ష్మి చేసింది తప్పే, నా భార్య తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమాపణ చెప్పే అవకాశం నీకు లేదు, క్షమించాల్సిన అవసరం నాకు లేదు. ఇక నా కూతురు ఆ ఇంట్లో సుఖపడుతుందన్న గ్యారంటీ లేదు. మీకు కోపం రావటం కరెక్టే, నన్నేం చేయమంటారో చెప్పండి. ఇక చేయడానికి ఏమీ లేదు. అలా అనకండి బావగారు, మీ అమ్మాయి మా ఇంటికి రావటం ఇష్టం లేకపోతే మావాణ్ణి మీ ఇంటికి ఇలరికని తీసుకెళ్ళండి. అక్కర్లేదు, మీ వాడితో తెగదెంపులు చేసుకోవాలని రేఖ నిర్ణయించుకుంది. అదెలా కుదురుతుంది? తెగతెంపులు చేసుకుంటే తర్వాత కష్టపడాల్సింది మీ అమ్మాయి. మీ ఇంట్లో ఉండి మాత్రం ఏం సుఖపడింది కనుక, అందుకే విడాకులు ఇప్పించమని నన్ను అడిగింది. విడాకులా? అవును, నీ ఇంటికి రావడానికి ముందు నా కూతురు ఎలా ఉండిందో అలాగే తిరిగి వచ్చింది. అది చాలు నాకు, రేఖకి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఆస్తిలో నీకన్నా గొప్పవాణ్ణి, అందంలో నీ కొడుకన్నా అందగాన్ని నా అల్లుడిగా చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ కాగితాల మీద నీ కొడుకుతో సంతకం పెట్టించడం. ఈ పని కూడా నువ్వు చేయలేకపోయావో ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు.
నేను చెప్పిందంత అర్థమైంది కదా? అర్థమైంది. నీకు హరిచంద్ర ప్రసాద్ కి మధ్య శత్రుత్వం ఉంది కాబట్టి. మెల్లగా, నేను కొంటానంటే వాడు ఆ సైట్ అమ్ముడు, అందుకే మీరు కొంటున్నట్టుగా వాడిని నమ్మించాను. మీ చేతుల మీదుగానే అడ్వాన్స్ ఇప్పించాను. ఇప్పుడు వాడు వస్తాడు. ఆ సైట్ ముందు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ తర్వాత మంచిలో చూసుకుని మీరు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించండి. అలాగే, ఇదంతా మనం ముందుగా అనుకున్నదే కదా. జాగ్రత్త, వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా మన అడ్వాన్స్ మన ముఖం మీద కొట్టేసి వెళ్ళిపోతాడు. మీకు కావాలంటే వేరే స్థలమే లేదా? అదే కావాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఎందుకంటే ఆ స్థలం పక్కనే నా స్థలం కూడా ఉంది. వాడితో ఎప్పటికైనా ప్రాబ్లమే. అందుకే వాడిని అక్కడ లేకుండా చేయాలనుకుంటున్నాను. పైగా వాడి స్థలం కూడా కలుపుకొని గ్రాండ్ వెంచర్ ప్లాన్ చేస్తున్నాను. అదిగోండి సార్, ఆయన వచ్చేసాడు. చూడండి, నేను ఆ పక్కన ఉంటాను. నన్ను మీతో చూస్తే వాడికి డౌట్ వస్తుంది. ఇదిగోండి క్యాష్. పదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. క్యాష్ తెచ్చారా? తెచ్చాను సార్. కావాలంటే చూడండి. గుడ్. పదండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను మీకు ఫోన్లో చెప్పాను కదా, ఆ సైట్ ఉంటున్న వాళ్ళు వీళ్ళే. అవును సార్. ఓకే, మీ సర్వే నెంబర్? 208. 208. ఓకే, పదండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 208 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. సారీ, ఈ సైట్ మీరు అమ్మలేరు. ఏంటిది? ఏ, ఎందుకు అమ్మలేను? ఆ సైట్ నాది. కానీ డాక్యుమెంట్లో మీ పేరు లేదండి. భిన్నమనేని రాజేశ్వరీదేవి, వైఫ్ ఆఫ్ విశ్వనాథ్ గారు అని ఉంది. సార్, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ రాజేశ్వరి నా చెల్లెలు. మీరు ఆవిడకి అన్నయ్యే కావచ్చు, కానీ ఆ సైట్ అమ్మడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు. రాజేశ్వరి వచ్చి సంతకం పెడితే తప్ప ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు. కాదుకూడదని మీరు అమ్మాలనుకుంటే మీరు జైలుకి వెళ్ళటం తప్పదు. చాలేవయ్యా, మీ పేరు మీద లేని సైట్ ని మాకు అమ్మాలని చూస్తారా? వెళ్ళి మీ చెల్లెల్ని తీసుకురా. నా చెల్లెలు రాకపోతే? చచ్చిపోతే?